హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈరోజు నేను చేస్తున్నాను గోంగూర రైస్. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోంగూరను పిల్లలు ఇష్టపడరు కదండి, కానీ ఇలా చేస్తే బాగా తింటారు. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువ, పిల్లలకు గోంగూర ఉన్నట్లే అనిపించదు, బాగా తింటారు. హలో, ఫస్ట్ మెంతులు వేసానండి, ఆ తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. మెంతులు జీలకర్ర వేస్తే గోంగూరలో చాలా బాగుంటుందండి. నెక్స్ట్ నేను ఒక ఉల్లిపాయ వేసాను. బాగా పెద్దగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసాను, బాగా పెద్ద గడ్డ వేసానండి. వాటిని బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను, అవి పొడవుగా తరిగి పెట్టుకున్నాను. నేను తీసుకున్నాను 2 కట్టల గోంగూర, దానికి తగినట్లుగా 1/8 పచ్చిమిరపకాయలు పొడవుగా తరిగి పెట్టుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్ బాగా వేగాలి. తర్వాత 1 టమాటా వేసుకున్నాను, బాగా పెద్దగా తరిగి పెట్టుకున్నాను. ఒకే 1 టమాటా వేసుకున్నానండి. ఇది కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అన్నీ పచ్చి పచ్చివే కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు బాగా చిట్లుతుంది. ఇది గోంగూర అండి, నేను బాగా శుభ్రంగా తరిగి పెట్టుకున్నాను, సారీ కడిగి పెట్టుకున్నాను. అది అందులో వేసేస్తున్నాను. ఇది 2 కట్టల గోంగూర. చూసారా, ఫ్రెష్గా ఉందండి గోంగూర కూడా, చాలా బాగుంది, చాలా లేత గోంగూర. అది వెంటనే మగ్గిపోతుందండి, దానికోసం ఏమి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇది 2 కట్టల గోంగూర. ఇంకా ఇప్పుడు నేను కొద్దిగా మూత పెట్టేసుకుంటాను, సిమ్లో పెట్టేస్తే త్వరగా మగ్గిపోతుంది. తర్వాత నేను కొత్తిమీర వేయడం మర్చిపోయానండి, కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా ఇది మొత్తం కలిపేసుకుందాం ఒకసారి. ఆల్రెడీ హాఫ్ మగ్గిపోయింది అంతా గోంగూర, చాలా త్వరగా మగ్గిపోతుంది కదా, పైగా ఇది చాలా లేతగా ఉంది కాబట్టి వెంటనే మగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెంటనే మగ్గిపోతుంది, చాలా త్వరగా అయిపోతుంది చూడండి. 2 నిమిషాలు కూడా పట్టదు. అంతే, గోంగూరను అలా ఆయిల్లో వేయించుకోవాలి, ఇంకా వాటర్ ఏమీ వేయకూడదు అన్నమాట, జస్ట్ ఆయిల్లో మాత్రం అలా మగ్గనివ్వాలి. చూసారా ఎంత త్వరగా అయిపోయిందో, గ్రీనిష్ కలర్లో ఉన్నది వెంటనే మగ్గిపోయి బాగా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ఇలాగన్నమాట, ఇలా కలిపేసుకోవాలి. గోంగూర అంతా మగ్గిపోయింది, కొత్తిమీర కూడా త్వరగానే మగ్గుతుందండి. ఆకుకూరలు ఏం పెద్ద టైం తీసుకోవు కదా. అదంతా అయిపోయింది, ఇంకా టమాటా మగ్గాలి. మగ్గలేదు చూడండి టమాటా. ఆనియన్స్ కూడా బాగా అయ్యాయి, పచ్చిమిర్చి కూడా పర్లేదు, పచ్చిమిర్చి కూడా ఏం అవసరం లేదు, మగ్గాల్సిన అవసరం. కానీ టమాటా కొంచెం మగ్గాల్సి ఉంటుంది. ఇంకా చూసారా, గోంగూర అయితే ఇంకా అసలు ఎక్కడ గ్రీనిష్ కలర్లో లేదు, మొత్తం మగ్గిపోయింది. ఇంకా టమాటాలు మాత్రం మగ్గాలి. టమాటాలు అలాగే ఉన్నాయి చూడండి. మూత పెట్టేసుకుందాం కొద్దిసేపు, 2 మినిట్స్ అలాగా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు చూడండి, మొత్తం మగ్గిపోయింది, టమాటా అంతా మగ్గిపోయింది. చూసారా, మెత్తగా అయిపోయింది. ఇదంతా మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇది గోంగూర రైస్లో వేసుకోవడానికి పేస్ట్ అన్నమాట, అలా పేస్ట్ చేసుకోవాలి. ఇది మీకు కొత్త వంట, ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే నాకు కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ దీన్ని చేసుకుంటూ ఉంటే ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. గోంగూర రైస్ అయితే చాలా బాగుంటుందండి, చాలా ఇష్టంగా తింటారు. గోంగూరను ఇష్టపడని పిల్లలు కూడా అందులో గోంగూర ఉందని తెలియదు వాళ్ళకి, చాలా బాగా తింటారు, చాలా బాగుందని కూడా చెప్తారు.
నేనైతే చెప్పేస్తాను మా పిల్లలకి ఇది గోంగూర రైస్ అని. బాగా తింటారండి. చూసారా, ఇంకా గోంగూర రైస్కి ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇందులో ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఆయిల్ వేగిపోయిందండి. పేస్ట్ కూడా చేసి పెట్టుకున్నాను. చూపిస్తాను మీకు ఒక్క నిమిషం. అదిగో చూడండి, పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ నేను వేస్తున్నాను జీలకర్ర వేసినాను. జీలకర్ర ఆవాలు అవన్నీ వేసినాను. తర్వాత శనగపప్పు వేసానండి. అవి బాగా కలపాలి. తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఒక 3 పచ్చిమిర్చి వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పచ్చిమిర్చి 3 ఎందుకు వేసాను, ఆల్రెడీ గోంగూర గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరలో పచ్చిమిర్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, కాబట్టి ఒక 3 వేసుకున్నాను ఊరికే. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు పేస్ట్ వేసేద్దామండి, గోంగూర పేస్ట్. చాలా స్మూత్గా వచ్చేసింది గోంగూర పేస్ట్ బాగా. ఇది 2 కట్టల గోంగూర అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో గోంగూర పేస్ట్. ఇదంతా బాగా కలిపేసుకుందాం మనం. ఆల్రెడీ నేను సాల్ట్ వేసి గ్రైండ్ చేశానండి, కాబట్టి రైస్ కలుపుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేద్దాము. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయనండి, రైస్లో సాల్ట్ వేస్తాను, అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుందన్నమాట. ఇందులో సాల్ట్ వేస్తే సరిగ్గా కలవకపోవచ్చు. నేను ఇలా వేసుకుంటాను, రైస్లో వేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసేస్తున్నాను అందులో. ధనియాల పొడి వేస్తానండి. ఆల్రెడీ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. గోంగూరలో ధనియాల పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాను నేను. కలుపుకుందాం బాగా. కలిపేసుకున్నానండి. ఎండపడడం మూలన సరిగ్గా కనిపించట్లేదండి, తర్వాత ఫొటోస్ చూడండి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ వేరుశనగ గుళ్ళు అండి, వేరుశనగ పప్పు ఆయిల్లో వేయించుకున్న వేరుశనగ పప్పు అండి ఇది. ముందుగానే వేయించుకున్నాను. ఇది చివరిలో కలుపుకుంటే చాలా బాగుంటుంది. రైస్ కలిపేటప్పుడే నేను కొద్దిగా సాల్ట్ కూడా వేసి కలుపుకున్నాను, టేస్ట్ ఈవెన్గా ఉండడం కోసం అనేసి. చాలా టేస్టీగా ఉండే గోంగూర రైస్ అండి ఇది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పైగా ఇది ఐరన్ కంటెంట్ కూడా ఉంటుంది కదండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.